खम्मम नगरंलोनी 36वा डिविजन कांग्रेस अभ्यर्थी बाल गंगाधर तिलक एन्निकल प्रचारान्नि प्रारंभिंचारु। ई संदर्भंगा डिविजन प्रजल वद्दकु वेल्ली तनकु ओटु वेसि गेलिपिंचालनि आयन अभ्यर्थिंचारु। गत 30 संवत्सरालुगा प्रजा जीवितंलो उन्नानानि प्रजा समस्यले परिष्करंगा पनिचेस्तुन्नट्लु तिलक पेर्कोन्नारु। ओट्ल अभ्यर्थन अनंतरं आयन मीडियातो मात्लाडारु। బిడ్డ ఎర్ర బాలగంగాధర తిలక్ ని నేను గత 30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో అంటే రాజకీయంగా మీ మధ్యలోనే ఉంటూ ఎప్పుడు కూడా నిత్యం మీ తోటే ఉంటూ మన డివిజన్ కానివ్వండి ఖమ్మం నగరాన్ని కానివ్వండి ప్రజలకు ఎట్లాంటి అవసరాలు ఉన్నా అదే విధంగా ఎప్పుడు అందుబాటులో ఉండి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటిని గతంలో లాగా పరిష్కరించడం జరిగింది। అదే విధంగా ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఆ పథకాన్ని ఫస్ట్ ప్రథమంగా మన డివిజన్ లోనే తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం అందించడం జరిగింది। అదే విధంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎల్లప్పుడూ వాళ్ళతోటి మన సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమాలు వచ్చినప్పటికీ కూడా మనం వాటన్నిటి కూడా ప్రజలకు అందించడం జరిగింది। అదే విధంగా అభివృద్ధిలో కానివ్వండి సంక్షేమంలో కానివ్వండి అదే విధంగా మౌలిక వసతులు కల్పించడంలో కానివ్వండి ఖమ్మం నగరంలోనే గతంలో మన 37 డివిజన్ ఉంది। ఆ డివిజన్లో మనం ప్రథమంలో ఉన్నాము। ఇంకా ప్రభుత్వం చాలా రకాలైనటువంటి సర్వే నిర్వహించింది। ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లో ఏ కార్పొరేటర్ యొక్క పనితీరు బాగుందనే దాని మీద సర్వే నిర్వహించినప్పుడు అన్ని డివిజన్ల కంటే మన డివిజన్లోనే మంచి సేవలు అందినాయని చెప్పేసి కార్పొరేటర్గా ప్రథమ స్థానం మనకి దక్కింది। అలా దక్కడానికి కారణం ఏంటంటే మీ అందరి సహకారమే। మీ అందరూ కూడా నిత్యం నాకు సహకరించడం వల్ల మనము ఆ స్థాయికి చేరుకోగలిగాము। అదేవిధంగా ఈ తడ కూడా నా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ కార్పొరేటర్గా మళ్ళీ నిలబడే అవకాశం కలిగింది। గతంలో ఏ విధంగా అయితే సహకరించారో ఇప్పుడు కూడా అదే విధంగా సహకరించాలని చెప్పేసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నేను కోరడం జరిగింది। వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తూ గతంలో లాగా మీకు ఈ తడ కూడా మేము సహకరించి మీ అందరికీ కూడా మీకు ఓటేసి మిమ్మల్ని పెద్ద ఎత్తున పెద్ద మ్యారిటీతో గెలిపిస్తామని చెప్పేసి స్వచ్ఛందంగా వాళ్ళు తెలియజేస్తున్నారు। అదేవిధంగా నిన్న మధ్యాహ్నం నేను నామినేషన్ వేయడం జరిగింది। నామినేషన్ వేసినటువంటి విషయాన్ని అందరూ కూడా తెలుసుకొని వాళ్ళే స్వచ్ఛందంగా నాకు ఫోన్లు చేసి మీకు ముందస్తు అభినందనలు తెలియజేస్తున్నామని చెప్పేసి ఈ డివిజన్లో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి అదేవిధంగా మిత్రులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి ప్రజలు కానివ్వండి అందరూ కూడా నాకు తెలియజేస్తున్నారు। నాకు చాలా సంతోషంగా ఉంది ప్రజల ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా మిత్రులు బంధువులు అందరి యొక్క సహాయ సహకారంతో పెద్ద ఎత్తున మళ్ళీ కూడా నేను ఈ డివిజన్ నుంచి విజయం సాధిస్తానని చెప్పేసి పూర్తి నమ్మకం విశ్వాసంతో ఉన్నాను। అదేవిధంగా మళ్ళీ ఒక్కసారి ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి మీరందరూ కూడా నా పక్షాన ఉండి ఇతడ హస్తం గుర్తు నాకు కేటాయించబడింది। ఆ హస్తం గుర్తుకి ఇతడ ఏంటంటే ఈవీఎంస్ ఉండవు ఓన్లీ బ్యాలెట్ పేపర్ ఉంటుంది కాబట్టి హస్తం గుర్తు మీద ఓటేసి మళ్ళీ ఒక్కసారి నన్ను పెద్ద ఎత్తున మ్యాట్ ఇతడ గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను।